హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే కరివేపాకు పొడి. దీన్నే కరివేపాకు పచ్చడిని కూడా అంటారు. ఈ కరివేపాకు వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి, హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఫ్రెష్ కరివేపాకు మండలను తీసుకొని ఆకులన్నీ తీసుకోవాలి. ఈ ఆకులను బాగా వాటర్లో వాష్ చేశాక ఒక 1 అవర్ ఆరనివ్వాలి ఫ్యాన్ గాలి కింద ఆయన. తర్వాత మనం పచ్చడికి కావలసిన పప్పులన్నీ రెడీ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ పెసరపప్పు, 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ శనగపప్పు, 15 వరకు మెంతులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుప్పెడు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, 15 వరకు వెల్లుల్లి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఈ పప్పులన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు ఆరాక ఈ కరివేపాకును పొడి పొడిగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇందులో తడి లేకుండా చూసుకోవాలి, తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. కరివేపాకు ఆకులు పొడిగాయో అయ్యాయో లేదో చూసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ పోసి అందులో ఎండుమిర్చి, చింతపండు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్స్ జార్ని తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసి పప్పులన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసి తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిలో సీడ్స్ ఉంటాయి కాబట్టి అవి బాగా గ్రైండ్ అయ్యేదాకా చేయాలి. పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయింది. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, కానీ వాటర్ తాగకుండా చూసుకోవాలి. ఈ పచ్చడి మనం ఇడ్లీలలో, దోశలలో, వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. డైలీ 1 or 2 స్పూన్స్ తినడానికి ట్రై చేయండి. దీని వలన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, స్కిన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.